శ్రీశైలానికి వెళ్లే దారిలో ఉన్నటువంటి మరొక జలతీర్థం పాలధార పంచదార. ఇది అటకేశ్వరానికి ఎదురుగా 160 మెట్లు దిగి ఇక్కడికి చేరుకోవచ్చు. పాలధార పరమేశ్వరుని పాలభాగం నుండి వెలువడింది కనుక పాలధార అని, పంచముఖాల నుండి వెలువడింది కాబట్టి పంచదార అని అంటారు. ఈ పాలధార పంచదార తీర్థ ప్రదేశంలోనే పూర్వం ఆదిశంకరాచార్యుల వారు ధ్యానం చేసేవారని, ఇక్కడే ఆయన శివానంద లహరి అనే గ్రంథాన్ని రచించారని, అలాగే మల్లికార్జున స్వామికి పద్యాలతో కీర్తించేవారని చెబుతారు. ఈ ప్రదేశాన్ని గురించి స్కంద పురాణంలో కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని చూస్తే నిజంగా అంత ప్రాముఖ్యత ఉన్నదా అనిపిస్తుంది. అధికారులు అంత చొరవ చూపించారు. మరి ఎక్కడ చూసినా చెత్త, ప్రకృతి రమణీయ. Never miss an update.